అందరికీ నమస్తే అండి. నిన్న జగన్మోహన్ రెడ్డి స్పీచ్ విన్న తర్వాత నాకు అనిపించింది ఏంటంటే ఓటమిని జీర్ణించుకోలేకపోతున్నాడు. ఇంకా తెలుగుదేశం అధికారంలోకి వచ్చి ఇంకా 20 రోజులు కూడా కాల, అప్పుడు ఏడుపు మొదలు పెట్టేసాడు పెద్ద పెద్ద శాపనార్థాలు. 2029 అంట తెలుగుదేశం పార్టీకి సింగిల్ డిజిట్ కూడా రాదంట, అప్పుడే జోషిని చెప్పేస్తున్నాడు. ఆ నాయకులందరినీ కూర్చోబెట్టి ఇంకా చాలా పెద్ద పెద్ద మాటలు మాట్లాడాడు అసెంబ్లీ గురించి, అసెంబ్లీలో ప్రవర్తించాల్సిన తీరు గురించి జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్నాడు. వినిపిస్తాను చూడండి ఏం మాట్లాడుతున్నాడు. మళ్ళీ ఈ రోజు కూడా అదే జరుగుతుంది. 2029 వచ్చే నాటికి వచ్చేసరికి చంద్రబాబు నాయుడు చెయ్యని హామీలను మోసం చేసిన పరిస్థితులను ప్రజలు ఏ స్థాయిలో గుర్తుపెట్టుకుని మళ్ళీ మనల్ని ఆశీర్వదిస్తారు అని అంటే చంద్రబాబు నాయుడుకు సింగిల్ డిజిట్లలోనే నెంబర్స్ వచ్చే పరిస్థితి కూడా ఆ రోజు కూడా దూరంగా లేదు. నువ్వు మందులు సరిగా వాడట్లేదని అర్థమైంది మాకు. ఫస్ట్ మందులు కరెక్ట్గా వాడన్నా, వాడితే ఇలాంటి మాటలు మనం మాట్లాడడం. నువ్వు ఇచ్చిన హామీలు చేయలేదనే కదా రాష్ట్రాన్ని సర్వనాశనం చేసుకుంటూ వెళ్ళావనే కదా నీకు ఆ 11 స్థానాలకు నేను కుదించేసి నేను అక్కడ కూర్చోబెట్టారు. అవునా? ఓడిపోయిన తర్వాత రాష్ట్ర ప్రయోజనాల గురించి మాట్లాడుతున్నాడు. ఒక పక్క ప్రత్యేక హోదా అంటాడు, ఒక పక్క అమరావతి అంటాడు, ఒక పక్క మనం చేసిన మంచి అంతా ఎటుపోయింది అంటాడు. నువ్వు చేసిన మంచి కంటే చెడు ఎక్కువ. నువ్వు ప్రజలకు ఎంతవరకు మంచి చేసావు తెలియదు కానీ అన్న, ప్రజల నుండి బాధేసింది ఎక్కువ. అవన్నీ మనం విమర్శ మనం చూసుకోవాలి. మనకు మనం ఆత్మవిమర్శ చేసుకొని మనకు అయితే 5 ఏళ్ల కాలంలో ఎలాంటి పరిపాలన చేసాము అన్నా. ఇప్పుడు కూడా ఏకదాటిగా ఒక్కడవే ఏకపక్షంగా నువ్వు ఒక్కడవే స్పీచ్లు ఇచ్చే మాక అభిప్రాయాలు కూడా తీసుకో మీ నాయకుల చేత. ఇలాగో వచ్చారు కదా మీ నాయకులందరినీ కూర్చోబెట్టి ఏం చేస్తే బాగుంటుంది, ఎలా చేస్తే బాగుంటుంది, గతంలో మనం చేసిన తప్పులేంటి, వాళ్ళ అభిప్రాయాలు కూడా తీసుకుంటే బ్రహ్మాండంగా ఉంటుంది. నువ్వు ఏకగ్గా ఎప్పుడు కూడా ఒక కుర్చీ ఒకటి వేసుకొని లెగిసి ఒక పేపర్ ఒకటి పెట్టేసుకొని ఆ పేపర్ చదువుకుంటే వెళ్ళిపోమాక. నువ్వు అనుకున్నట్టు ఏమీ జరగదు. ప్రజలు నీకు ఒక అవకాశం అని చెప్పేసి ఇచ్చారన్న, ఏడ్చేవు కాబట్టి గతంలో 2019 ఎన్నికల ముందు, 2014 నుంచి 2019 వరకు నాకు ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఒక్క ఛాన్స్ ఇవ్వండి, ఇరగదీసేస్తున్నాను. ఒక్క ఛాన్స్ వచ్చిన తర్వాత నీకు అధికారం వచ్చిన తర్వాత నువ్వేం చేసావు అనేది అందరికీ తెలిసిందే, ప్రజల కళ్ళారా చూశారన్న. 2 ఏళ్ల తర్వాత కంచి మొదలైపోయింది, దరిద్రుడు ఎప్పుడు పోతాడురా బాబు. మళ్ళీ నువ్వు ఇక్కడికి వచ్చి పెద్ద పెద్ద పాఠాలు చెప్పమాకే. ఇది వాస్తవం. ఈరోజు మనం చేసిన మంచి ఎక్కడికి పోలేదు, మనం విశ్వసనీయతతో చేసిన రాజకీయాలు కూడా ఎక్కడికి పోలేదు. విశ్వసనీయతతో కూడిన మళ్ళీ దగ్గరయ్యే కార్యక్రమాలు, ప్రజలకు తోడుగా ఉండే కార్యక్రమాలు, ప్రజల తరఫున పోరాటం చేసే కార్యక్రమాలు కూడా జరుగుతాయి. అసెంబ్లీలో బహుశా మనం చేయగలిగింది తక్కువే ఉంటుంది, ఎందుకంటే మనకు వచ్చిన సంఖ్యాబలం కూడా చాలా తక్కువే, పైగా కౌరవ సామ్రాజ్యం లేకపోతాం. ఎలాంటి డైలాగ్ నువ్వు వాడు మాకు అసలు బాగో తెలుసా? ఇలాంటి డైలాగ్ నువ్వు అస్సలు వాడొద్దు. మీ మాదిరిగా అయితే అసెంబ్లీ ఉండదు. మేము కోరుకునేది అదే. గతంలో అసెంబ్లీని పెంట పెంట చేసి పెట్టారు. అసెంబ్లీలో ఎవడు మాట్లాడినా బూతులే, మంత్రులు మాట్లాడినా ఎమ్మెల్యేలు మాట్లాడినా వాళ్ళు మాట్లాడుతుంటే ఖండించాల్సింది పోయి నువ్వు పేడు ముత్తాడేసుకుని అని చెప్పి సిగ్గుపడుతున్నా వింది మేము చూసాం. దాన్ని మించిన దరిద్రం ఇంకోటి లేదన్నా. మళ్ళీ నువ్వు వచ్చి పెద్ద పెద్ద ఉపన్యాసాలు మొదటి మాటలు పాఠాలు ఎవరికి చెప్ప మాకు. అసెంబ్లీ చూడాలంటే చిరాకేసేది తెలుసా జనాలకి? అసెంబ్లీ చూడాలంటే చిరాకేసేది. వీళ్ళు ఎప్పుడు మాట్లాడినా ఎవడు మాట్లాడినా బూతులే మాట్లాడుతున్నారా. ఉదాహరణకు కొడాల నానిగని తీసుకుందాం, రోజా అని తీసుకుందాం, అలాగే జోగి రమేష్, అంబటి రాంబాబు, వీళ్ళందరూ ఏ విధమైన మాటలు మాట్లాడారయ్యా. ఆ కొడాల నానిగాడైతే చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి ఇన్నేళ్ళు రాజకీయం చేసావు, 23 స్థానాలకు పడిపోయావు, ఈ ఓటమి కంటే చచ్చిపోవడం మెరుగని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి నిండు సభలు అన్నాడు. నువ్వేం చేసావు? ముసిముసిలో నవ్వావు. అలాగే రోజా, రోజా మాట్లాడినప్పుడు ఏమైనా ఖండించావా, కట్టడి చేసే ప్రయత్నం చేసావా? లేదు. జోగి రమేష్ అయితే దారుణం అన్నమాట. రఘురామకృష్ణవారిని ఉద్దేశించి పోరంబో కేదవా అని చెప్పేసి అసెంబ్లీలో సంబోధిస్తే, అసెంబ్లీలో మాట్లాడితే దానికి నువ్వు లేచి నా పైన ఉన్న అభిమానం అలాంటిది అధ్యక్ష, మాట్లాడితే మాట్లాడారని చెప్పేసి అని సమర్థించేవు. దాన్ని విలువలు, విశ్వసనీయత, కౌరవ సభ ఇలాంటి డైలాగులు
నీ నోటి అంటే వింటే చాలా చిరాగ్గా ఉంటుంది. ఆ పదాలు కూడా సిగ్గుపడతాయి తెలుసా నీకు. గత 5 ఏళ్ల కాలంలో మనం ఏం చేసామో తెలుసు. సాక్షాత్తు మీ ఎమ్మెల్యేలే, మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలే చెప్తారు. చంద్రబాబు నాయుడు గారిని బూతులు తిట్టండి, లోకేష్ గారిని బూతులు తిట్టండి, పవన్ కళ్యాణ్ గారిని బూతులు తిట్టండి, పైనుంచే ఆదేశాలు వస్తాయి. బూతులు తిరిగితేనే మంత్రి పదవులు, బూతులు తిట్టకపోతే దేనికి పని చేయడు. సాక్షాత్తు మీ పార్టీ నుంచి బయటకు వచ్చిన ఎమ్మెల్యేలే చెప్పారు. నీ మనస్తత్వం మాకు తెలీదా? ఇవాళ ఓడిపోయిన తర్వాత సొదపోస మాటలు. నాకేమీ తెలీదు, నేను అమాయకుని, నేను చేసిన మంచి అక్కడికి వెళ్ళిపోయిందా నాకు అర్థం కావట్లేదు. ఎవరితో అన్నా మాట్లాడితే తెలిసేది, ఎమ్మెల్యేలను కూర్చోబెట్టో, మంత్రులను కూర్చోబెట్టో, ఏ విధంగా జరుగుతుందని చెప్పేసి కూర్చోబెట్టి మాట్లాడితే గ్రౌండ్ రియాలిటీ అనేది తెలిసేది నీకు. సజ్జల రామకృష్ణారెడ్డిని తప్పితే ఇంకెవరన్నా రాణించబెట్టి మన దగ్గరికి. పేరుకే మంత్రులు, అన్ని శాఖలకి ఆయనే మంత్రి, ఏది వచ్చినా కానీ ఆయన వచ్చి మాట్లాడేసేవాడు కదా. అలాంటి ప్రయోగాలు మానే. ఇంకా నువ్వు పెద్ద పెద్ద మాటలు మాట్లాడితే చాలా సెండాలం ఉంటుంది. మాట్లాడు. ఇంకా ఏకంగా స్పీకర్ పదవికి తీసుకోబోయే వ్యక్తి ఎంత సిగ్గు లేకుండా సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉంది వాళ్ళు మాట్లాడిన మాట. తమ్మినేని సీతారాం కంటే 1000 రెట్లు నయం. అయ్యన పాత్రుడు గారు తమ్మినేని సీతారాం కంటే 1000 రెట్లు నయం. 1-2 కాదు, 1000. స్పీకర్ స్థానంలో ఉండి, స్పీకర్ హోదాలో ఉండి తమ్మినేని సీతారాం ఎలాంటి వ్యాఖ్యలు చేశాడు, ఏం మాట్లాడాడు అందరూ చూశారు. ఏ అనలేదు ఏంటి, స్పీకర్ హోదాలో ఉండే అన్నాడు చంద్రబాబు నాయుడు గారిని ఉద్దేశించి. నీకు దమ్ము ఉంటే సెక్యూరిటీ తీసే ఏం చేస్తాం చూడు అన్నాడు. అన్నాడా లేదా? స్పీకర్గా ఉండి, స్పీకర్ కాకముందు కాదు, స్పీకర్గా ఉండే అన్నాడు. రాజకీయాలు అని చేస్తామనో, ఇంకొకటనో, ఇంకోటనో, ఇంకోటనో, ఇలాంటి నోటి దూలం మాటలు బోల్డ్ చెప్పాడు. 1-2 కాదు, నీకు తెలియట్లే అంతే. ప్రజలు మర్చిపోయావని చెప్పేసి భ్రమంలో బతికేస్తున్నావు. ఆ భ్రమంలో ముందు బయటికి రా. ప్రజలు ఎవ్వరూ మర్చిపోలే, అందరికీ అన్నీ గుర్తే. గూగుల్ అలా కొడితే ఇలా వచ్చేస్తాయి. నువ్వు మర్చిపోయినా కానీ గూగుల్ మర్చిపోదు కదా. మళ్ళీ ఇక్కడికి వచ్చి పాఠాలు చెప్పడం ఇంకా పెడుతున్నాడు వాడు. ఒకటంటాడు జగన్ ఓడిపోయాడు, ఇంకా చనిపోలేదు అని ఒకటి అంటాడు. ఇంకా చావలేదు అని ఒకటి అంటాడు. ఇంకొకటి అంటాడు చచ్చేదాకా కొట్టాలి అని ఇంకొకటి అంటాడు. నిజంగా ఇలాంటి కౌరవ సామ్రాజ్యంలోకి మనం పోతా ఉన్నాం. ఆ వ్యక్తి ఇప్పుడు స్పీకర్ కాబోతున్నాడట. ఇలాంటి పరిస్థితుల మధ్య ఆ కౌరవ సామ్రాజ్యంలో అసెంబ్లీలో ఏదో మనం చేయగలుగుతామని చెప్పి నాకైతే నమ్మకం లేదు. కానీ పాపాలు పండే కొద్ది అధికారంలో ఉన్నప్పుడే నువ్వేమీ చేయలేదు. బుర్రలు తిట్టడం తప్పితే నువ్వు అధికారంలో ఉన్నప్పుడే ఏమీ చేయలేకపోయావు. అధికారంలో లేనప్పుడు నువ్వేం చేస్తావు? ప్రజలతో కలిసి ప్రజల మధ్య నిలబడి పోరాటం చేసే కార్యక్రమాలు అయితే రాబోయే రోజుల్లో ముమ్మరంగా స్పీడ్ అందుకుంటాయి. మంచిది. అదే జగన్ పరిపాలనలో కులం చూడలేదు, మతం చూడలేదు, ప్రాంతం చూడలేదు. చేప అయ్యే మాటలు. ఇంకా ఆ రూపాయిని క్యాష్ ఇట్లాగా నీకు అదే మా ఇంట్లోకి ఎక్కిచ్చేసారన్నా. ఇది ఏదైతే ఉందో, కులం చూడడం, మతం చూడడం, ప్రాంతం చూడడం, రాజకీయ చూడడం, ఇవి రాజకీయ పార్టీలు చూడడం అనేది ఏదైతే ఉందో అన్నీ బుర్రలోకి ఎక్కిచ్చేసారు. ఎక్కిచ్చేసిన తర్వాత రోబోలాగమాట.